మనిషిని తేలికపరిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. ఆ సంతోషాన్ని ఎక్కడ ఎప్పటి నుంచి వస్తాయంటే మనం చేసినటువంటి పరికాలంలో మనం చేసినటువంటి సేవలకు గౌరవం దొరికినప్పుడు కలిగినటువంటి సంతోషం ఎట్లా ఉండదో ఇలా మీ ముఖాలలో అదే సంతోషం కనబడతా ఉన్నది. నాకు అందరి ముఖాలలో కూడా ఆ సంతోషం కనబడతా ఉన్నది. అవార్డులు పొందినటువంటి వాళ్ళకు, అలాగే మిగతా ఉపాధ్యాయ బృందానికి కూడా నేను హృదయపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గురు పూజోత్సవం అనేది ఇది సర్వేపల్లి రాధాకృష్ణుడు గారు పుట్టినరోజు సందర్భంగా చేసుకున్నటువంటి గురు పూజోత్సవం ఒక ఎత్తైతే ప్రతిరోజులో కూడా విద్యార్థుల చేత గురు పూజోత్సవం జరపబడాలని చెప్పేసి నేను మనస్పూర్వకంగా నేను ఆశిస్తూ ఉంటాను. ఎందుకనంటే ఇలా గురువులు అనేవాళ్ళు లేకపోతే ఇక్కడ మాట్లాడి మీ ముందు నిలబడి మాట్లాడే విజ్ఞానం కూడా నాకు ఉండేటిపోయింది. కాబట్టి గురువుల పట్ల ఎప్పటి కూడా మాకు ఆ గౌరవం ఉంటూ ఉంటుంది. నిజంగా తెలంగాణలో తెలంగాణ అధ్యాపక బృందానికి ఎంత గొప్ప కృషి అనంటే, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం జరుగుతున్నప్పుడు మనం చూసినాం. మనం అంటే పాఠశాలలకు తెలంగాణ రాష్ట్ర భావ వ్యాప్తి జరగడానికి కోసము ప్రధానమైనటువంటి కారణం ఉపాధ్యాయులు అన్న విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక 14 సంవత్సరాలలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది అంత ఈజీగా ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు, యువకులకు తెలంగాణ రాష్ట్ర యొక్క ఆవశ్యకతను చాలా గొప్పగా చెప్పినటువంటి ఖ్యాతి మాత్రం అది ఉపాధ్యాయులదే. ఎందుకనంటే నేను కూడా ఒకసారి ఇంద్రగూడెం మాది సిద్దిపేట మండలము ఇంద్రగూడెం పిఎస్లో నేను 1992 బాగా సంవత్సరాలు పనిచేసిన 20 సంవత్సరాలు చేసిన మీద మీద కాదు 20 సంవత్సరాలు నేను ఉపాధ్యాయుగా ఉన్నాను. ఆ 20 సంవత్సరాల కాలంలో మొదటి రోజు నేను ఇంద్రగూడెం అనే ఒక స్కూల్కి వెళ్ళిన తమ్ముడు కూడా గుర్తు చేస్తున్నాను. గుర్తు చేసినప్పుడు ప్రార్థన గీతాలు చదువుతా ఉన్నా ఫస్ట్. అప్పుడు మా తెలుగు తల్లికి మళ్ళీ పోతాడు, అప్పుడు తెలంగాణ తల్లి లేదు ఇంకా నన్ను ముట్టలే, అప్పుడు తెలుగు తల్లే పుట్టింది. ప్రార్థన గీతం మొదలు పెట్టినాం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతి. ఈ ఆరతులు మల్లెపూల దండలు ఎక్కడైనా వేస్తారు, ఎవరికైనా వేస్తారు, అంత సమస్య లేదు. కానీ మధ్యలోనే వెంటనే మొదటి పల్లవి అయిపోయిన చరణంలోనే ఉంది, గలగల గోదావరి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులీడుతుంటే బంగారు పంటలే వండుతాయి. ఇది ఒక్క పిల్లగాడి వాస్తవం చెప్తుంది, నిజం. ఒక్క పిల్లగాడు కూడా ఈ పదాలు పలకట్లేదు. అరే నేనేమన్నా తప్పు చెప్తున్నానా నాకు అనిపించింది, అంటే అబద్ధం ఇట్లా చెప్తున్నానా పిల్లగాలు ఏమో పలకలేదు అని చెప్పేసి మంచిగా చెప్తలేనా అన్న. అదే సూపర్ చెప్తున్నా సార్, అబద్ధాలు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నా సార్ అన్నాడు ఒక పిల్లగాడు. ఇలా అబద్ధం ఏం లేదురా భయ్, పుస్తకం చూడ అవసరం అనుకుంటే 3వ తరగతి పుస్తకంలో ఫస్ట్ ఫ్రంట్ పేజీలో ఉంది మా తెలుగు తల్లికి మా తెలుగు గీతం ప్రార్థన గీతం. బాగా అబద్ధాలు చెప్తున్నావు సార్ అన్నాడు. ఎట్లా అబద్ధం అని చెప్పినాం. గలగల గోదావరి బాసర నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ఎండబెట్టి 3వ పంటకు పోలవరం పోతున్న నీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పినావు సార్. బిరబిరా కృష్ణమ్మ నల్లగొండ వల్ల నడుములు వంకర పోతా ఉంటే ఎడమకాలువ ఎండబెట్టి కుడికాల పంట పోతున్న కృష్ణమ్మ గురించి గొప్పగా చెప్పినావు సార్. కానీ బంగారు పంట ఏడ వండుతున్నో చూపించి ఈ పాఠమైతే చెప్పని చెప్పేసి ఒక 3వ తరగతి పిల్లగాడు ఉపాధ్యాయుని ప్రశ్నించినటువంటి ఉద్యమకారులను తయారు చేసేది నా ఉపాధ్యాయ లోకం అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంటా. జయశంకర్ సార్ చెప్పిండు, ఇది నా మాట కాదు. అంటే భావవ్యాప్తి అధ్యాపకుల కృషి ఎంత గొప్పగా ఉన్నది. మలివిడత తెలంగాణ ఉద్యమానికి పునాది రాళ్ళుగా కీర్తించబడ్డ వాళ్ళు ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయులు ప్రతినిత్యం కూడా గౌరవించబడాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను సరే కొన్ని మనకు విషయాలు ఉన్నాయి, నేను బాగా చెబుతున్నా అనుకోకరి, మన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలకు అన్నిటి కూడా పరిష్కారం కొంచెం జరుగుతూనే ఉన్నది. కొత్తగా తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 33 జిల్లాలు చేయడంతో 33 జిల్లాలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సినటువంటి అంశంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందులను కూడా ఒక ఉపాధ్యాయునిగా నాకు తెలుసు. కాబట్టి దాన్ని అన్నింటినీ కూడా అదే కులమానంగా తీసుకోకుండా ఎక్కడ వీలైతే